నమస్తే ఏం పేరు గోపాలకృష్ణ గోపాలకృష్ణ ఏం చేస్తుంటారు నేను పంతులు నౌకరి చేస్తాను ఎక్కడన్నా ఉండే నేను హౌసింగ్ హన్మాకొండ హౌసింగ్ బోర్డ్ కాలేజ్ దగ్గర అన్న ఎవరన్నా ఇక్కడ ఎమ్మెల్యే మాకు ప్రస్తుతానికి వినయ్ భాస్కర్ వినయ్ దాస్వి ఓకే అన్న మరి ఎట్లా ఉంది మరి పాలన పరంగా చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి గెలవడం జరిగింది మూడోసారి నాలుగోసారి గెలవడం జరిగింది కదా సో మరి అభివృద్ధి పరంగా చూసుకున్నా కూడా ఎట్లా ఉంది పరిస్థితి కూడా ఇక్కడ అభివృద్ధి అంటే వినయ్ భాస్కర్ గత పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే పని చేస్తానని వరంగల్ చేసింది ఏం లేదు చేసింది ఏం లేదు అభివృద్ధి పని ఏం చేసింది నిధులు తెచ్చింది లేదు ఏం లేదు పార్క్లను డెవలప్ చేసింది పొద్దున వస్తే ఇట్లా ఈ మంచి పర్యావరణం అందరు ఏజ్డ్ వాళ్ళు వస్తూ ఉంటారు ఈ పార్క్ లో కొంచెం చెట్ల నీళ్ళు కొట్టలేదు ఇది ఏకశిలా పార్క్ ప్రతి పార్క్ లో అందరూ మార్నింగ్ అందరూ ప్రతి మనిషి కావాల్సింది అంటే పొద్దున లేదు ఫ్రెష్ ఎయిర్ కావాలి ఫ్రెష్ ఎయిర్ పరంగా చూస్తే ఒక్క పార్క్ లో కూడా నీట్నెస్ ఉండదు ఏముండదు వీళ్ళే లో ఉండే వాళ్ళు అసోసియేషన్ పెట్టుకొని ఏదో ఇంత వాళ్ళ వాళ్ళ జోబులకు వెళ్ళి డబ్బులు తీసి పార్క్ డెవలప్ చేసుకుంటూ పర్యావరణం ఎంజాయ్ చేస్తాను ఫస్ట్ అభివృద్ధి అంటే పరి పార్కు నుంచి పర్యావరణం నుంచి స్టార్ట్ కావాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలనేది మామూలు అంటే ఇంకా చూసుకుంటే ఏదైతే గవర్నమెంట్ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మరి స్కీమ్స్ పరంగా చూసుకున్నా కూడా డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కూడా ఈ వరంగల్ జిల్లాలో కానీ ఎట్లా ఉందన్న పరిస్థితి స్కీమ్స్ అంటే సగ మంది సగ మంది స్కీమ్స్ వాళ్ళ జూబ్లకి ఏ స్కీమ్లు ఏమో అంటే పెన్షన్స్ కానీ కళ్యాణ్ లక్ష్మి చూసుకున్నా షాము వరకు ఏమైనా అందుతున్నాయి అందుతా ఉంటాయి కానీ అవి మన తెలుగు అవి లోపల జరిగిపోతున్నాయి మన బయట దగ్గర రావు కదా మీరు ఏరియాలో చూసుకుంటే రోడ్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా రోడ్స్ ఇక్కడ అందరూ ఎవరి వాళ్ళు రోడ్లు వేసుకుంటారు మా ఇంటి పక్కన ఉన్నాడు రోడ్ వాడు ఏం చేసి కాంక్రీట్ బిల్డింగ్ కడతా రోడ్డు పగిలిందని అది వచ్చి రోడ్ వేసుకుంటారు అభివృద్ధి చేసింది లేదు ఏం లేదు అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటంటే అంటే డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే ఎట్లా మీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ గారు అంటారు మరి మీ ఒపీనియన్ ఏమంటారు బంగారు తెలంగాణ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మంచిగా డెవలప్ అయ్యింది మీతో కూడా డెవలప్ కావాలి అందరు కూడా ర్యాంకులు కూడా మారాలి మంచి ప్రజలు చేసి కొరకు కొరకు ఆలోచన చేయాలి అందరికి అభివృద్ధి బాటలు నడిపేయాలి అంటే ఉండాలని ఆలోచన ఇంకొకటి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మంచి అంటే గురుకులాలు కానీ కాలేజీలు కానీ మంచిగా కట్టించి మంచి విద్య అందిస్తున్నాం అని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఒక మాట నిజంగా మరి ఇక్కడ వరంగల్లో అట్లాంటి విజయపరంగా అంటే మన అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏంది విద్యాపరంగా వాళ్ళు చాలా డెవలప్ చేసిండ్రు వాళ్ళు అందరు సాంకేతిక పరంగా అన్ని విద్య అందించినాయి దానికి కొనసాగింపు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నడపాలి ఆలోచన ఉండేది నడపలేదు బీజేపీ రావాలి బీజేపీ వస్తే ఆ పరిపాలన జరుగుతుంది ఆశిస్తాం అంటే మరి ఐటీ పరంగా చూసుకుంటే ఎట్లా ఉంది మరి ఇక్కడ ఐటీ పరంగా అంటే ఇక్కడ వరంగల్ ఇక్కడ ఐటీ అని ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రం సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయని అని పేరు వంద సాఫ్ట్వేర్ కంపెనీ ఏముంది అవి రావాలనేది ఆలోచన మరి ఇప్పుడు దగ్గరలో చూసుకుంటే ఎన్నికలు కూడా ఉన్నాయి అనేది నవంబర్ ముప్పై తారీఖు ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి ఇట్లా ఇట్లా ఉంటుంది మరి ఇక్కడ వరంగల్ పశ్చిమలో చూసుకుంటే మళ్ళీ ఇదే వినయ్ భాస్కర్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది మన కాంగ్రెస్ కి బిజెపికి ఏమైనా ఉంటుంది సార్ ఎవరు వచ్చినప్పటి అభివృద్ధి జరగాలి బీజేపీ రావాలనేది మా ఆలోచన ఎందుకన్న బీజేపీ అంటే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ సాఫ్ట్వేర్ పరంగా కానీ అన్ని ఒప్పందాలు ప్రతి దేశం తోటి అన్ని అన్ని రకాల ఒప్పందాలను గుర్చుంటా ఉన్నాడు సాఫ్ట్వేర్ రంగం సాఫ్ట్వేర్ పరంగా ఒప్పందాలు ఎన్నో ఒప్పందాలు కుర్చుకొని పెట్రోల్ పరంగా పెట్రోలియం పరంగా ఎన్నో ఒప్పందాలు కూర్చుకొని అవన్నీ అమలు జరగాల ఉండే తెలంగాణ న్యాయం జరుగుతుంది బీజేపీ వాటి వరంగల్ కూడా మనం అభివృద్ధి జరుగుతుంది ఆలోచన ఓకే థ్యాంక్ యూ